వైకాపా నాయకులకు కాంగ్రెస్ ఫోబియా పట్టుకుంది. ఆ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదంట. ఈ రాష్ట్రాన్ని మొత్తం 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మన 2014 వరకు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. 10 సంవత్సరాల పాటు ఒక అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ అరణ్యవాసం కాలం ముగిసిపోయింది. మళ్ళా అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ఈనాడు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న భయం వచ్చేసి వైకాపా నాయకులకు పట్టు